నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టినారు ఇక్కడ రమ్మని చెప్పి, చూసి నో అని చెప్పినాను. ఫస్ట్ నో అని పెట్టేసినాను. వీళ్ళుగా ఇన్విటేషన్ పైన నా ఫోటో పెట్టి పంపించాను. నేను అనుకున్నాను అంటే నా ఫోటో పెడితే వస్తానేమో అని చెప్పి అప్పుడు కూడా నో అని పంపించాను. దాని తర్వాత జత్యాల నుండి కొంతమంది నా కూతురు మా మనవరాలు ఈరోజు ప్రోగ్రాంలో ఉన్నారు, మీరు రావాలంటే అప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడికి చేసిన పెద్దలు వాళ్ళ అనుభవం అంత ఏజ్ కూడా నాకు లేదు. వాళ్ళు ఈరోజు పెద్దలందరూ ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ కష్టపడి మీ పిల్లలకి ఈ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ మన సంస్కృతి వాళ్ళకి నేర్పించడము, ఇక్కడ ఈరోజు మేము పైన ఇక్కడ కూర్చున్నామంటే అది మా గొప్పతనం కాదు, అది మీ గొప్పతనం. మీ పిల్లలకి ఆలోచించేది తల్లిదండ్రులు మధ్యతరగతులు ఉన్నప్పుడు చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకి ఏది ఇష్టమో, వాళ్ళు పెద్ద అయినప్పుడు ఏ తండ్రికైనా కానీ తల్లికైనా కానీ మన పిల్లలు మనకన్నా బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి. మనం ఏదైతే కోల్పోయినామో ఏదైతే మనం చేయలేకపోయినామో అది వాళ్ళు చేయాలని చెప్పేసి మీరు కష్టపడి ఈరోజు మీ చిన్నపిల్లలు ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శనకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంటే ఆ గొప్పతనం మీదే. చిన్నపిల్లలను చూసిన తర్వాత నాకు నిజంగా బాధ అనిపించింది. నాకు కూడా ఒక కూతురు ఉండుంటే నేను కూడా ఈరోజు నా కూతురు పాల్గొనేది కదా అని అది నేను ఎప్పుడు నా కూతురు కావాలని మొక్కుకునేది. కానీ నా భార్య కొడుకు కావాలంటే ఆ దేవుడేమో ఆమె మాట చెల్లించి కొడుకు పుట్టించింది కానీ కూతురు పుట్టించలేదు. కానీ ఈరోజు మీ పిల్లలను చూసిన తర్వాత వాళ్ళు కూడా నా కూతురులాగని అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను. అని కూడా మా గ్రామంలో మా లక్ష్మీనారాయణ స్వామి మా ఇంటి దేవుడు. మా జాతర జరిగినప్పుడు ఆ రోజు కూచిపూడి పెడతాము అని చెప్తే కూడా ఆ రోజు నిజంగా చూసినాను చిన్నపిల్లలు జత్యాల నుంచి వచ్చి ఆ రోజు చేసినప్పుడు కూడా అనుకున్నాను కళ అనేది ఆ దేవుడిచ్చిన వరము మనలో ఉండేది ఆ దేవుడు అని చెప్పి ఆ చిన్నపిల్లలు అంటే కూడా దేవునితో సమానం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. నేను చిన్నప్పుడు నా ఇల్లు ఇక్కడనే రిజోర్ట్ రాబోయే నార్త్ పార్ట్ గుడి అంటే రాజా రామేశ్వరరావు వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు. నేను ఎప్పుడు ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ బస్సు ఎక్కి నేను నా స్కూల్ హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వెళ్ళేటప్పుడు వల్లా ఈ రవీంద్ర భారతి చూసి వెళ్ళేది. నేను గత 35 ఏళ్ళ క్రితం నేను కూడా వేషం వేస్తున్నాను ఇదే స్టేజ్ పైన. ఇంతకుముందు అందరు అన్నారు ఇంత అదృష్టం ఉండాలి ఇక్కడ ఉండాలి అని చెప్పి, అవును నిజంగానే అదృష్టం ఉండాలి. 35 సంవత్సరాలు పట్టింది మళ్ళీ స్టేజ్ పైన కూర్చోవడానికి. ఆ రోజు నా వేషం చిన్నది కాదు, అల్లూరి సీతారామరాజు వేషం వేసింది. ఆ రోజు చిన్నపిల్లలాగా నేను కూడా కూర్చున్నాను. అంత అయిపోయింది, ప్రముఖులు వచ్చినారు, ఎప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంటికి తీసుకుపోతారు, మాకు చాక్లెట్ ఇప్పిస్తారు, వీళ్ళంతా ఏం సోది పెడుతున్నారు, మా నాటకం అయిపోయింది నృత్యం అయిపోయింది ఇంటికి పోవాలి కానీ వీళ్ళందరూ కూర్చొని మొమెంటోస్ అంటారు స్టేజ్ పైన మాట్లాడతామంటారు. మీరు తొందరగా తీసుకెడితే మా తల్లిదండ్రులతో ఇంటికి పోవాలి, నేను బాగా చేసాను, ఐస్ క్రీమ్ అన్న చాక్లెట్ అన్న ఇప్పించుకోవాలని వాళ్ళకి అందరూ తూగుతున్నారు పండుకునే సమయం అయింది వాళ్ళకి. నిజంగా ఈరోజు మీ వల్ల ఆ దేవుని దయ వల్ల ఆ దేవుని ఆశీస్సుల వల్ల ఎదుగు పైన ఉన్న పెద్దల ఆశీస్సుల వల్ల ఈరోజు ఈ చిన్నపిల్లలు చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది. మీకు అందరికీ పాదాభివందనాలు. మీకు మీ కష్టంతో మీ వల్ల ఈరోజు మీ పిల్లలు దయచేసి వాళ్ళకి ఇష్టాలు ఏమున్నాయో వాళ్ళకి పెద్దగైన మీకు చూస్తే మీరు హేమమాలిని కానీ శోభన కూడా యాక్ట్రెస్ వాళ్ళు ఇప్పటికీ కూడా భరతనాట్యం చేసి వాళ్ళు కూడా వాళ్ళకి 80 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చినా కానీ కూడా 34 ఏళ్ళు ఉన్నారంటే కేవలం ఈ కళ వల్లనే కానీ వేరే వాళ్ళ ఇప్పుడున్నారు హీరోయిన్ అందరూ వస్తుంటారు పోతుంటారు అది కాదు, మన సంస్కృతితో మనం ముందుకెళ్తేనే ఎప్పుడైనా మనకి గుర్తింపు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. చిన్న వయసులో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా జత్యాల నియోజకవర్గం ప్రజలు ఉన్నాను. 10 ఏళ్ళు పట్టింది నాకు, నా ఇంట్లో కూడా నాకు నమ్మకం లేకుండా నా భార్య కూడా అందరు నన్ను గెలుస్తావా గెలవా అన్నది. నేను మన ప్రయత్నం మనం చేయాలి, మన కష్టం మనది, గెలుస్తామా గెలవాలన్నా దేవుడు నిర్ణయిస్తాడు ప్రజలు నిర్ణయిస్తాడు. మరి ఓడిపోయినావు అంటే నువ్వు మన రాజకీయం చేయవద్దు, నేను చెప్పినట్టు వినాలే ఇంట్లో ఉండాలన్నది.
సరే నాకు భయపడ్డా అమ్మ, దాని బదులు దచ్చల ప్రజలతో నుండి గొప్ప వాళ్ళతో నుండి వాళ్ళ సమస్యలు తీర్చడమే కరెక్ట్ అనుకున్నాను. ఆ దేవుని దయవల్ల ఆశీస్సులతో నువ్వు అందరు ఆశీస్సులతో ఈరోజు ఉన్నాం. కానీ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, రాజకీయం అంటే అబద్ధాలు చెప్పాలి. ఎవరు పోయినా కానీ నువ్వే కరెక్ట్ అనాలి, అది ఒక్కటి నచ్చుతుంది. నా వంతు నేను ఎట్టున్నానో అట్లనే నేను ముందుకెళ్తాను, నిజమే మాట్లాడతాను. తర్వాత మీరు నిర్ణయించండి, ఐదేళ్ళ తర్వాత నేను ఉండాలో వద్దా అది మీరు నిర్ణయించండి. కానీ నేను ఇక్కడనే ఉంటాను, నిజాలు మాట్లాడతాను, ముందుకెళ్తాను. మా తాత కూడా నల్లపేటి గోపాలరెడ్డి, మా అమ్మది నెల్లూరు, మా తాత తమ్ముడు నల్లపేటి శ్రీనివాసరెడ్డి. మాకు ఎప్పుడు మచ్చ లేకునే రాజకీయాలు. మా అమ్మ నాయన కూడా ఒక జమీందార్ కుటుంబం. నేను మా అమ్మని అడిగేది ఎందుకు మాకు ఆస్తులు ఏం రాలేదు మా అమ్మ తరపు నుంచి. మా అమ్మ అన్నది మీ తాత సినిమా తీసిండు మెడ్రాస్ అక్కినేని నాగేశ్వరరావు అని, అప్పుడు ఆస్తులు అంతా అమ్మేసిండు సినిమా తీయాలని చెప్పి నల్లపేటి బ్రదర్స్ అని బ్యానర్ కొని తీసుకుంది. అప్పటి నుంచి భయం, ఫైనాన్షియల్ చూస్తే భయం అవుతుంది నాకు, సినిమా ఫైనాన్షియల్ డైరెక్టర్లను చూస్తే భయం అవుతుంది. పాపం మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తే చాలా, కొన్ని సినిమాలే సక్సెస్ అవుతుంది, కొన్ని సక్సెస్ కావు. వాళ్ళ ఆస్తులు కూడా పెట్టి వాళ్ళ అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కూడా 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్ కొంచెం 7 రూపాయలు కూడా తీసుకొస్తాం. కానీ అప్పుడు చూసినప్పుడల్లా నేను ఎప్పుడు దేవుని కోరుకుంటాను, ఏ సినిమా తీసినా కానీ పాపం ప్రొడ్యూసర్లు కానీ ఫైనాన్షియల్ మాత్రము వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్లో ఉండాలి కానీ నష్టపోవద్దని చెప్పేసి ఎప్పుడు దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఆ శ్లోక అమ్మ అమ్మాయి నాకు నిన్నను బస్సులో పడితే 20 మందిని ఆమె దెబ్బ తాకినా కానీ కూడా పాప ఆ పిల్లలను కాపాడింది. ఇలాంటి పిల్లలంటే దేవునితో సమానం అంటారు, నిజంగానే దేవునితో సమానం. చాలా మంది చిన్నపిల్లలు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళు, వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ చేసిన వల్లనే మేము ఇక్కడ ఉన్నాం చేసుకున్నాం. కాబట్టి మీకు అందరికీ చదువు ఉండాలి, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి, ఆటలలో కూడా ముందంజలో ఉండాలి. మీరు మీరు ఎప్పుడూ 1గా ఉండాలి. మేము స్టార్లు కాము, మేము 5 ఏళ్ళకే స్టార్లం, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ 5 ఏళ్ళు స్టార్. కానీ మీరు జీవితాంతం స్టార్గా ఉండాలండి, జీవితాంతం పేరు తీసుకురండి మీ తల్లిదండ్రులకు. వాళ్ళు మీ పైన ఆశలు ఎన్నో పెట్టుకొని ఉన్నారు, మీరు బాగా చదువుకోవాలనుకుని. నేను కూడా నేను చదువుకున్నాను, ఇంజనీరింగ్ చదివినాను, నా కొడుకు నాకన్నా బాగా చదువుకోవాలనుకుంటాను. నా కొడుకు క్వశ్చన్ అడిగితే నాకు ఆనందం, ఎందుకంటే వాంతం తెప్పించుకునే వాళ్ళకి ఆనందం ఉంటుంది. అరే మా నాన్నకన్నా నేను బాగా చదువుకుంటున్నాను ఉండని. మన పిల్లలు బాగా చదువుకోవాలి. మీ పేరు నగరం కొంతమంది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినారు, అక్కడ కూడా నేను వెళ్ళడం జరిగింది. పాపం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పెద్దలు ఉన్నారు, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అందరితో వేడుకుంటున్నాను. 1 రూపాయి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి స్కూల్ని దత్తత తీసుకోండి, ప్రతి గవర్నమెంట్ స్కూల్ దత్తత తీసుకోండి. ఇవాళ అందరూ ప్రైవేటైజేషన్ అయిపోయినాడు, అందరూ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి. నిజంగా మీరు చెప్పండి, మీరు చిన్న ఉన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లే కదా. చాలామంది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ చాలామంది ప్రముఖులు కానీ అంటారు ఎక్కడ చదువుకొని వచ్చినారు? గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చినారు. కానీ ప్రైవేట్ స్కూల్లో పైసలు కడితేనే బాగా చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఉంటేనే కాదనేది కాదు. మంచి టీచర్స్ ఉన్నారు. ప్రతి స్కూల్ని నేను మాటిస్తున్నాను మీకు, ఈ 5 ఏళ్ళ లోపల మన నియోజకవర్గంలో ప్రతి స్కూల్ మోడల్ స్కూల్గా ప్రైవేట్ ఫండ్ ఇంటికి వెళ్ళగలుగుతాం, మన ప్రజలు కూడా బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి మీ అందరు ఆశీర్వాదం ఉండాలి, మాకు మా కుటుంబానికి కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ 15 ఏళ్ళ నుండి కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది కేవలం మీ వల్లనే. రేపు మీ పిల్లలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా పాపం చూస్తుంటే నా కూతురు లేకున్నా కానీ నాకు వీళ్ళందరూ ఈరోజు నా కూతురులాగానే అనిపిస్తున్నారు. కాబట్టి ఒక తండ్రిగా నా బాధ్యత కూడా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎప్పుడైతే గురువు లేనిదే శిష్యుడు లేరు. ఒకప్పుడు ద్రోణాచార్యులు అంటాం, ఏకలవ్యం అంటారు. ఇప్పుడు నా విషయంలో కూడా చూస్తే నా గురువు కోమటి వెంకటరెడ్డి. ఈరోజు నా గురువు ఉన్నంటే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను. ఒక పక్క చర్చల ప్రజలు నా గురువు. ఎప్పుడైనా కానీ గురువు చెప్పిన మాట దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పినాను, వేరే ప్రోగ్రామ్ ఉందంటే ఇక్కడ రవీంద్ర భారతి ఉన్నది, నేను వెళ్ళాలంటే వెళ్ళు చాలా ఇంపార్టెంట్, నువ్వు అక్కడికే పో, ఈ భాష రేపు కలుస్తాం కానీ నువ్వు అక్కడ పో అని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్తే ఇక్కడ నేను రావడం జరిగింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోండి ఇది. అయితే రవీంద్ర భారతిలా ఆ రోజు అల్లూరి సీతారామరాజు వేషం వేస్తాం. దాని తర్వాత ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా రవీంద్ర భారతి చూస్తానని ఒక్క బాధ మాత్రం ఉంది నాకు. ఈరోజు కూడా ఈ రవీంద్ర భారతిని రెన్యువేట్ చేయలేదు, ఇంకా పాత బిల్డింగ్ లాగానే ఉంది.
మీరందరూ ఒక రిప్రజెంటేషన్ మీ తరఫున నేను కూడా రేపు నేను సీఎం గారికి నా తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను. రవీంద్ర భారత్ ఇప్పుడు కాదు, ఇంకా 100 సంవత్సరాలైనా కానీ ఈ రవీంద్ర భారత్ ఉండాలి, ఉంటుంది. మీలాంటి తల్లిదండ్రులు ఇట్లాంటి కళాకారులను తయారు చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుటుంబ శర్మ గారికి, బిందు మాధవ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం నాకు ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు నా మదిలో శంకరాభరణం సినిమా గుర్తుకొచ్చింది. అప్పుడు కోమరాజులు గారి చేత ఆ సినిమాలు నడింపజేసి అక్కడ భరతనాట్యం కూచిపూడి ఆ డ్యాన్స్లో ఈ క్లాసికల్ డ్యాన్స్ ఉండేది, అదే గుర్తుకొచ్చింది. ఈరోజు డైరెక్ట్గా పిల్లల ద్వారా ఈ నాట్యానితో పాటు కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాట్యం అని మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. మన కూచిపూడి నాట్యానికి కూచిపూడి గ్రామం అనే పేరు ఇవ్వడం కూడా, అది మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూచిపూడి నాట్యం అనేది రావడం కూడా నిజంగా మన అందరికీ గర్వకారణం. మరి ఇట్లాంటి నృత్యకళలు పెంచి పూజిస్తూ మరి ఫ్యూచర్లో కూడా ఈ సాంప్రదాయాల్ని సాంప్రదాయ నృత్యాల్ని భావి తరాలకు అందించే విధంగా కృషి చేస్తున్నటువంటి ఈ నీరజ దేవి గారికి, అదేవిధంగా సౌమ్య గారికి, ఈ అకాడమీ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేర్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ముందుగా చేయాలని, పిల్లలకి చదువుతో పాటు ఆటల పోటీలు వాటితో పాటు ఈ డ్యాన్స్ కార్యక్రమాలు కూడా చేయడంలో మీ వంతు కృషి చేస్తున్న తల్లిదండ్రులందరికీ మరొకసారి పదవిందనం తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రజనీకాంత్ గారికి, కుటుంబ శర్మ గారికి మరి వారి బృందానికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఎక్కువ మందికి అవకాశాలు ఇస్తే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో తెలుపుకుంటూ ధన్యవాదాలు. అలాగే తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు కానీ ఎంత గొప్పవి అంటే తార్కాణం ఎక్కడో కాదు. కూచిపూడి నాట్యం పుట్టింది కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో. అంతటి గొప్ప అది దేశ విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ గతం ఇంకా అది మన ఈ జీవకాలం ఉన్నంత వరకు కూడా నాట్యం అనేది పోదు, అంతటి గొప్పటి కళ. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల వాడు కూడా తిరుపతిలో ఆయన ఏ వేరే రాష్ట్రాల్లో లేదు ఎక్కడా కూడా ఆయన ఇక్కడ ఉన్నాడు మనకి. ఎందుకంటే మనం ఇంకా తెలుగువారం ఎంత అదృష్టవంతులు. అలాగే ఇప్పుడు వాసుదేవరావు గారు ఫైనాన్షియర్, చలనచిత్ర ఫైనాన్షియర్, వారికి కూడా వారి అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిగా ఈ రవీంద్ర భారతి ఎలా ఉంటుందో చూడాలనిపించింది నాకు అప్పట్లో. ఈరోజు చూద్దామని వచ్చాము, మా దొందర రమేష్ పిలుచుకొచ్చాడు. చూద్దామని వస్తే నన్ను వేదిక మీద కూర్చోబెట్టారు శర్మ గారు. ఈరోజున నృత్య కళా వేదికగా తయారైందంటే ఈ నృత్యం అనేది మనం ఇందాక శర్మ గారు చెప్పారు ఏడా కూచిపూడిలో మొదలైందని. కూచిపూడి నుంచి అది అమెరికా వరకు కూడా, ఇతర దేశాల వరకు కూడా నృత్య ప్రదర్శన జరుగుతూ ఉంది. మనం అంత ప్రాచుర్యం పొంది ఉన్నాం అన్నమాట నృత్య ప్రదర్శనలో. కోపం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడు నృత్యం చేస్తాడు. కానీ ఇందాక మన సార్ చెప్పారు గురువు అనే పదానికి త్రేతాయుగంలో రాముడికి కానీ ద్వాపరయుగంలో కృష్ణుడికి కూడా గురువులు అనేవి ఉన్నారు. అలానే ఏది చేసినా ఒక గురువు అంటూ, మనకి ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక గురువు అంటూ ఉంటారు ప్రతి దాంట్లో. కానీ నృత్యం అనే దాంట్లో మొట్టమొదటిగా నాకు తెలిసి తల్లే గురువు నృత్యం దానికి. ఎందుకంటే ఆడపిల్లల్ని తయారు చేసి తీసుకెళ్ళి ఆ గురువుకి అప్పచెబుతుంది, ఆ గురువు వాళ్ళని ప్రపంచానికి అందిస్తాడు, నృత్యం ద్వారా ప్రపంచానికి అందిస్తాడన్నమాట గురువు. అలా అంటే కుటుంబంలో ఈ నృత్యానికి మగవారు సహకరించరు. ఆడవారు ఏం చేశారంటే వాళ్ళ పాపని మంచిగా ఆ నృత్యం తీసుకెళ్ళి గురువు దగ్గర తీసుకెళ్ళి ఆ గురువు దగ్గర నేర్పించడానికి ఎంతో తాపత్రయపడుతుంది, శ్రమ పడుతుంది కూడా. ఇట్లాంటి కార్యక్రమాలు నృత్యం చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అయితే ఆ తండ్రి కూడా వస్తాడనమాట. అంటే మగవాళ్ళు అంతగా దానికి ఇంట్రెస్ట్ పడరు అనమాట, ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. కాబట్టి నృత్యం చేస్తున్నప్పుడు, అంటే నృత్యం అంటే దానికి ఒక సపరేట్ కాదు,
జ్ఞానం పెరిగింది, నృత్యంలో కూడా జ్ఞానం పెరుగుతుంది, ఎంతో జ్ఞానం పెరిగింది మనకి. కాబట్టి అది దానికి మగవాళ్ళు కూడా ప్రోత్సాహం ఇచ్చేసి దాన్ని ఇంకా కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, అలానే చిన్నపిల్లలకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి శర్మ గారికి, అలానే రజనీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరాం. గొప్పగా మీరు సపోర్ట్ చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం. మీ అందరికి కూడా అంటే మీలో కూడా ఒక కళాకారులు ఉంటారు, మదర్లోనూ ఫాదర్లోనూ ఉంటారు, కాబట్టి మీ పిల్లలకి అంత ఇంట్రెస్ట్గా ఈ డ్యాన్స్ అనేది నేర్పిస్తూ ఉంటారు. సో అందుకని పాదాభిమానులు. అలాగే ఎందుకంటే ఇక్కడ నేను ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలో ఒక స్పెషలైజ్ ఉన్నది. వీళ్ళు చాలా వరకు ఇందులో సినిమాకు సంబంధించిన వాళ్ళు, టీవీ సీరియల్స్ వాళ్ళు ఉన్నారంటే అది దాంట్లో నా మిత్రులు. అలాగే ఈరోజు నేను ప్రత్యేక ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి అన్న ఎమ్మెల్యే గారు అనిరుద్ధ రెడ్డి గారు, మరి ప్రత్యేకంగా ఎందుకు ధన్యవాదాలంటే ఆయన పాపం చాలా అంటే ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన కొంచెం చిక్కగా ఉన్నా కూడా నాకు మా కోసం టైం కేటాయించుకొని మరీ వచ్చిందని పత్రానికి ఒక్కొక్కటి పదవి. అలాగే అంటే ఒక్కొక్కరి వ్యక్తిలో మనకు ఒక్కొక్క అది ఉంటుంది. నేను చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసేవాడిని, సార్ని హేమచంద్ర సార్ని, అలాగే పిల్లని. అది ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఆ రోజుల్లో మాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, మాకు చిన్నప్పటి నుండి కూడా నేను ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో పెరిగాను. ఆ ఆలోచనతోనే చదువు కూడా కరెక్ట్ వచ్చిందో నాకు తెలియదు, బట్ అదే మైండ్లో ఉంది ఎప్పటికైనా. బట్ మాకు ఎవ్వరికి ఏ అవకాశం లేదు, ఎట్టుకోవాలో ఎవరిని అడగాలో కూడా తెలియదు మాకు. అలాంటి టైంలో ఒక సోషల్ మీడియా లాంటి ఒక సమాజం వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కలుసుకో ఒక ఇండస్ట్రీలోకి వచ్చి నేను ఎవరికి తెలియకుండా అసలు నా కుటుంబంలో వెనక ముందు అనేవాళ్ళు ఎవరూ లేరు, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అలాంటి టైంలో నేను ఒకరొకరిని పరిచయం చేసుకుంటూ వచ్చి ఈరోజు నిజంగా అంటే కొంతమంది నేను టీవీలలో చూసి ఆ నువ్వే కదా అని గుర్తుపడుతున్నారంటే ఆయన దానికి ముఖ్య కారణం మాత్రం ఈయననే, కుటుంబ శర్మ గారు గురువు గారు. ఈయన వల్లనే నేను సీరియల్స్లో వచ్చాను. తర్వాత మా రమేష్ గారు కానీ సార్ కానీ చాలామందికి ఎంకరేజ్ చేశారు కొన్ని సినిమాల్లో దాంట్లో నటించిన అంటే కారణం కూడా వీళ్ళందరి సహకారం ఉంది. సో ఇది ఒకటి పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే ఇది ఇక్కడ వచ్చి ఈ కళ చేయడానికి కారణం ఏంటి, ఇక్కడ మేము ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని ఎందుకు ఆహ్వానించుకున్నాము ఇక్కడికి అంటే మా నియోజకవర్గము మా ఊరు అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ వచ్చిన గురువులు నాట్య గురువులు ఒక 5 మంది నాట్య గురువులు వచ్చారు. అందులో నుంచి హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఒక 4 జడ్చల్ల నియోజకవర్గం, జడ్చల్లో నుంచి ఒక హిందూ మాధవి గారు. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా 150 మంది విద్యార్థులు కేవలం జడ్చర్ల నుంచే రావడం జరిగింది, కేవలం జడ్చర్ల నుంచి. అందులో కౌరంపేటకు సంబంధించి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, మరియు కస్తూరిబా స్కూల్కు రాజాపూర్ పిల్లలు, రాజాపూర్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు, మిడ్జిల్ రాణిపేట్ ఇలా జడ్చర్ల నియోజకవర్గం నుంచి దాదాపు 150 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేశారు. దానికోసం మేము ప్రత్యేకంగా మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఒక 10 సంవత్సరాల క్రితం బిందు మాధవ్ గారు మా మిసెస్ గారు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సో అప్పుడు సరే మా ఎంకరేజ్మెంట్ తోటి ఏదో అలా చేసుకుంటూ వచ్చాము. అది ఈరోజు ఆ ఏ స్టేజ్కి అంటే ఒక దాదాపు జడ్చర్లలో 500 మందికి ఆమె ఈరోజు ఆ కూచిపూడి నృత్యాన్ని నేర్పించగలిగింది. సార్కు ఐడియా ఉంటుంది, మీరు లాస్ట్ టైం ఇక్కడ మీ ఊర్లో కార్యక్రమం చేసినప్పుడు కూడా మేము అక్కడ పర్ఫార్మెన్స్ చేశాము. అక్కడ చాలా అందం, ఆ రోజు మామూలుగా లేదు సార్, దిక్కి సత్యాలంటూ వచ్చారు. ఒక పెద్ద జాతర ఇట్లా ప్రతి ఒక్కరికి ఉన్నారు సార్. అలాగే వాసుదేవ్ గారు మా అన్నగారు ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూ ఏ విషయం అడిగినా నాకు ఏది ఉన్నాయి, సినిమా అవకాశాలు ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పి కూడా వాసుదేవ్ అన్నగారు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే సార్ బాబు కానీ రమేష్ అన్న కానీ చాలా హెల్ప్ చేస్తారు. అలాగే ఏంటంటే పిలిచినా అంటే ఒక ఆహ్వానం అందింది ఇక్కడ నుంచి అంటే వెళ్దామా లేదా అని ఆలోచించకుండా ఇమ్మీడియట్గా వస్తున్నా అని చెప్పే వ్యక్తులు వీళ్ళందరూ అండి. నాకు ప్లీజ్ వస్తున్నా అనే దానికంటే ఎక్కువగా ఏం కావాలి, నీకు మా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి, ఏం కావాలంటే మా డైరెక్టర్ గారు అయితే నిజంగా చెప్తే నేను లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్కి రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి సార్ నేను ఇట్లా భయపడుతూ చెప్పాను సార్ ఇలా కొంచెం ఏమనుకోవద్దు, ఇక్కడ మూమెంట్ వస్తున్నాయి, మనకు మార్నింగ్ గెస్ట్ వస్తున్నాడు 9 o'clock అని చెప్తే పాపం 10 గంటలకు వెళ్ళి ఆ మూమెంట్ ఒకసారి కలెక్ట్ చేసుకున్నాను. ఆయన కారు నిండిపోయింది అవన్నీ, నెగ్గర తెచ్చి కారు ఆపితే అసలు
తీయడానికి కూడా అంత ఇవ్వాలి. అంటే అంత చిన్న పనైనా సరే నాకు అసలు ఏది ఉన్నా తప్పకుండా చేస్తారు వాళ్ళు. వీళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలన్న. అలాగే మేడం గారు, ఆవిడ గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలి. అంటే మేము పుట్టక ముందుగానే కూచిపూడి అనేది ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఆమె పరిచయం చేస్తూ, అలా ఉన్నప్పుడు పడాల బిందు మాధవి కూడా తనతో శిశరీకం చేసి ఆమె ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ముఖ్య కారకరాలు వంగిపురం నీరజదేవి గారు. ఆ రోజుల్లో మేడం మీరు చాలా సందర్భాల్లో చెప్పారు మీ అంటే భర్తల సహకారం కూడా ఉండాలని. మేము ఎప్పుడైనా సహకారంగానే ఉంటాను, ఎన్ని ఎట్లాంటి వెళ్ళిపోయినా చేస్తాము. మీరు మా కార్యక్రమానికి రావడం, ఇంత టైం కూర్చోవడం, ఒక జడ్జి గారి నుంచి దాదాపు మన కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఓపికతో ఉండి చేసే ప్రతి చిన్న అంటే మీరు జడ్జిమెంట్ పేరు పేపర్తో అవసరం లేదు, మీకు అన్నీ చెప్పేస్తారు. బట్ అట్లాంటి వాళ్ళు మీరు బట్ తెలియాలి కాబట్టి వాళ్ళ కూడా అంటే అది చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఒక ప్రోత్సాహం ఇక్కడ ఏది పోటీతత్వం కాదు అది అలాంటిది. అట్లాగే మనం కూడా కొన్ని కొత్త చూసుకోవాలి. ఎట్లాగంటే రవీంద్ర భారతి స్టేజ్ పైన చాలామంది పెద్దవాళ్ళు అంటే హేమచంద్ర సార్ కూడా అంటే ఇప్పటి నుంచి ఇంత గౌరవము ఇక్కడ వచ్చి వాళ్ళు ఎంత ఆనందం పొందుతారు వాళ్ళు అనే విషయాలు వాళ్ళ మాటల్లో మీరు వినే ఉంటారు. అంటే అలాంటి గొప్ప స్టేజ్ మీద మీ పిల్లలు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఈ చిన్న వయసులో వాళ్ళకి అంటే దాదాపుగా ఒక 30-40 ఇయర్స్ వచ్చినప్పుడు దొరికిన అదృష్టం మన పిల్లలకి ఈరోజు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి దొరికింది. అది ఎవరి గొప్పతనం అంటే వాళ్ళ గురువు గొప్పతనం. ఆ గురువు అనే వ్యక్తి ఆ స్టూడెంట్కి ఎంత పర్ఫెక్ట్గా నేర్పించిందో మీరందరూ కళ్ళారా చూసింది. సో అలాంటి ఒక గురువు దొరకడం మీ పిల్లలందరూ కూడా ఒక అదృష్టమనే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఒక గురువు లేని విద్య కాదు. మీరందరూ కూడా గురువు గారు చెప్పినట్టుగా విని వాళ్ళు అంటే ఇక్కడ ఇంకా చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. మీరు ఎవరైనా సరే మీ గురువుని ఫస్ట్ గురువుని మర్యాద ఇచ్చి వాళ్ళకి గురుస్థానంలో పెట్టడం అనేది మనకు దైవాల్లో కూడా ఉంది. గురుస్థానం అనేది ఎంత బలం అనేది అక్కడ ఆ గురువు ఈ గురువు రెండు ఒకటేనండి. వారికి వాళ్ళ అంటే వాళ్ళ మర్యాద వాళ్ళకన్నీ ఉంచి మనం వాళ్ళతోటి కూడా కొంచెం ఇదిగా ఉండడం మంచిది. అట్లాగే ఇప్పుడు కార్యక్రమానికి వచ్చినటువంటి లేట్ అవుతుంది కాబట్టి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న అనిరుద్ధ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారు అనేది ఇచ్చాల్సిన ద్వారా వారికి మొదటి బహుమతి వచ్చింది. నిజంగా ఎంత చిన్నారులు చూడండి చూడండి, వాళ్ళు అంత చిన్నారులు బాగా తీశారంటే మీ కర్తాల ధ్వని ద్వారా వారిని అభినందించండి, ఆశీర్వదించండి. చూపించుకుంటే